यादाद्रि भुवनगिरि जिल्ला राजापेट मंडलंलोनि नेमिल्ल ग्रामंलो एरुवाक केंद्रान्नि आत्मा चेयरमैन मेक वेंकटेश्वर रेड्डि व्यवसाय क्षेत्रान्नि संदर्शिंचि रैतुलकु सूचनलु सलहालु इव्वडं जरिगिंदि. ई कार्यक्रमंलो शास्त्रवेत्तलु मधुशेखर नरेंदर् आत्मा चेयरमैन मेक वेंकटेश्वर रेड्डि एईओ नारायण आत्मा बीटीएम सीहेच ममता ఏ వేణు మాజీ ఎంపీపీ పులి సత్యనారాయణ నెమిల్ల గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. మనం తీసుకపోయి వెయిట్ చేయలేము. లాస్ట్ టైం మేము డిజైన్ వచ్చాను ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు మనకు 20 డేస్ అది 7 డేస్ ఇట్లా అయిపోయింది అనమాట. నెక్స్ట్ టైం ఎందుకంటే ఇప్పుడు లెవెలింగ్ కానీ సార్ ఇది ఒక 110-150 అవర్స్ అయింది లెవెలింగ్ చేయడానికి. డోజర్తో ఒక మడి తయారు చేయడానికి 4-5 అవర్స్ పడుతుంది కొత్త అచ్చుకట్టు. ఇదంతా టైం చేయడానికి పావులకు 9 ఇరవై చేయడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి. ఆ టైం చేరిపోలే మాకు లేబర్ ఒకటి తయారు చేసేది. రెండు కిలోల పప్పు కంది కానీ శనగ కానీ ఉలువ కానీ అంటారు కింద 200 లీటర్ల నీళ్లు 10 కిలోల పెండ 10 లీటర్ల మూత్రం 2 కిలోల బెల్లం. ఈ 48 అవర్స్లో ఇది క్లాక్ వైజ్గా పొద్దున సాయంత్రం తిప్పి 2 రోజులు అయితే అయిపోతుంది. ఇది స్పారీడియం ఉంటుంది ఇక తగ్గించడం అన్నమాట. ఏమవుతుందో కానీ మనం ఆరోగ్యాలు కాపాడుకోవాలి మన పిల్లలకు ఆరోగ్యాలు వల్ల కాన్సెప్ట్ ఉందాం సార్ మీకు. ఎందుకంటే బాగా వండియాలి వేయాలి డబ్బులు. నా పేరు నరేందర్ అండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ఏరువాక కేంద్రం భువనగిరి కోఆర్డినేటర్ని సమన్వయకర్త. మాకు సంబంధించి భువనగిరి జిల్లా అండ్ జనగామ జిల్లా ఈ రెండు మా ఆపరేషనల్ డిస్ట్రిక్ట్స్. సో ఈరోజు క్షేత్ర పర్యటనలో భాగంగా రాజాపేట మండలం సంబంధించిన ఒక 4 విలేజెస్ ఐడెంటిఫై చేసి ఇక్కడున్న రైతుల ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఎంతవరకు ప్రాఫిటబిలిటీ ఉండొచ్చు, ఎంతవరకు అయితే మిగతా రైతులకి దీనికి ఆదర్శంగా తీసుకొని ఎంతవరకు ఆచరించవచ్చు అనే దాని మీద అనాలిసిస్ కోసం ఈరోజు క్షేత్ర పర్యటన చేస్తాం. నేను ఆలేరు డివిజన్లో ఆత్మ బీటీఎంగా వర్క్ చేస్తున్నాను. మేము ఈ నిమ్మల గ్రామానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులను నేరుగా చూసి వాళ్ళ అనుభవాలు తెలుసుకుందామని ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మేము ఇక్కడ ఈరోజు దాసంత శాస్త్రవేత్తలతో సందర్శించడం జరిగింది. ఇక మధుశేఖర్ సారు మన నరేందర్ సారు వాళ్ళ అనుభవాలు రైతులతో గమనించడం జరిగింది. జీవామృతం తయారీ ఈ అజుల్ల ఉపయోగాలు తెలుసుకోవడం జరిగింది. ఈ మిగతా రైతులకు మేము మిగతా డివిజన్లో మిగతా రైతులకు తెలియపరుస్తామని తెలియజేస్తున్నాము. నేను ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త యాదాద్రి భువనగిరి నుంచి. అయితే ఈరోజు మనము ఈ గ్రామంలో రాజపేట మండలం ఈ నెమ్మిళ్ళ గ్రామంలో కొంతమంది రైతుల పొలాలను చూడడం జరిగిందనమాట. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు వెంకటరెడ్డి గారు అయితేనేమి, సందీప్ యువ రైతులు అయితేనేమి వాళ్ళ పొలాలు చూసి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఫస్ట్గా ముందుగా ఒక విశ్లేషణ అనేది చేసుకోవడం జరిగింది. దాన్ని బట్టి అంటే వాళ్ళ మాటలు మరి వాళ్ళ అనుభవాలు మరి మాకు తెలిసిన రైతుల అనుభవాలు కూడా వాళ్ళకి తెలియజేయడం కదని. ఈ యొక్క సేంద్రీయ పద్ధతుల వల్ల ఏంటంటే మంచి ఆహారం, విషతుల్యమైన ఆహారం కాకుండా మంచి ఆహారం, నాణ్యమైన గింజ తక్కువ వచ్చిన నాణ్యమైన గింజ మంచి ఆహారం మనకు దొరుకుతుందనే ఉద్దేశము మరి దాంట్లో ఉన్న లాభాలు కొంతవరకు వారికి తెలియజేయడం జరిగిందనమాట. ఏమన్నా మీకు అంటే రైతులకు కానీ ఎవరికన్నా కానీ ఎటువంటి దీనికి సందేహాలు కానీ లేకపోతే దాన్ని ఒక సమస్యలు కానీ ఏమన్నా నివృత్తి చేయాలి అని అనుకుంటే మీరు యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఉన్న ఏరువాక కేంద్రాన్ని సందర్శించగలరు. ధన్యవాదాలు.